Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు అలా ఇప్పుడు ఇలా చంద్రబాబు డబుల్ గేమ్ మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ విధానాలను తప్పుబడుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అవే విధానాలను తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. తాను అధికారంలో ఉండగా ఒప్పుగా కనిపించినవి నేడు తప్పులని ఆయనకు అనిపిస్తున్నాయి. వైసీపీపై విమర్శలు చేసే క్రమంలో తనకు తానే ప్రజల ముందు పలచనవుతున్నారు చంద్రబాబు. సిపిఎస్ రద్దు కోసం ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న పోరాటం ఇప్పటిది కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. కానీ అప్పుడు చంద్రబాబుకి ఆ ఆవేదన పట్టలేదు, లైట్ తీసుకున్నారు. అప్పటి ప్రజాబాటలో ఉన్న జగన్ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే వారం రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. కానీ ఇప్పుడు జగన్కి అది సాధ్యం కావడం లేదు. సిపిఎస్ రద్దు చేస్తే ఖజానాపై పడే భారాన్ని జగన్ సర్కార్ తట్టుకునేలా లేదు. అందుకే ఉద్యోగ వర్గాలలో వ్యతిరేకత వస్తుందని తెలిసినా సిపిఎస్ రద్దు కుదరదు. దాని బదులు జిపిఎస్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యోగులు ప్రభుత్వం మధ్య జరుగుతున్న గొడవలో తలదూర్చారు చంద్రబాబు. సిపిఎస్ రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెదిరింపులు బయంజోవర్లు తక్షణం నిలిపివేయాలని, సిపిఎస్ రద్దు చేయాలంటూ ఆయన చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, ఆ ప్రకారం సిపిఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగులకు మద్దతు తెలిపారు చంద్రబాబు. తాను అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు గురించి పట్టించుకుని చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని ఎలా చూడాలి? సిపిఎస్ రద్దు కోసం అప్పట్లో ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే పూర్తిగా ఆ విషయాన్ని పక్కన పెట్టారు చంద్రబాబు. ఖజానాపై భారం పడుతుందని దాటవేశారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. ఈ ప్రభుత్వం తరఫున ఒకల్తా పుచ్చుకోవాలని ఎవరూ చెప్పరు. కానీ ఇలాంటి కప్పదాటు వ్యవహారాలే చంద్రబాబు ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. కొంతకాలంగా నవరత్నాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు. ఏపీ మరో శ్రీలంకలా తయారవుతుందన్నారు. కానీ కుప్పంలో మాత్రం చంద్రబాబు నవరత్నాలను మెచ్చుకున్నారు. తాను అధికారంలోకి వస్తే అంతకంటే ఎక్కువే ఇస్తానని అన్నారు. 2014 నుంచి 2019 వరకు విభజిత ఏపీలో చంద్రబాబే సీఎం. మరి ఆ 5 ఏళ్ళు ఏం చేశారు? అప్పుడెందుకు నవరత్నాలు అనే ఆలోచన చంద్రబాబుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అరకొర రుణమాఫీ, ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ విధులింపు, ఇలా సాగింది చంద్రబాబు వ్యవహారం. అందుకే 23 సీట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు నవరత్నాల కంటే ఎక్కువ మేలు చేస్తానంటూ నమ్మబలుకుతున్నారు.